పూర్ లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారిని చూడాలనుకుంటున్నారా, దీపిక గారిని చూడాలి? మేము జగనే, మా ఓట్లు అన్ని జగనే వేసేది. జగన్ తరఫున మేము దీపికకి మనం ఓటేస్తాము, ఖచ్చితంగా వేసేస్తాం. అంటే బాలకృష్ణ గారు రెండు సార్లు గెలిచారు కదా, ఎలాంటి ఆయన ఏమి గెలుస్తాడు, హైదరాబాద్కి పారిపోతాడు. ఇంకా ఇతర వస్తా ఏమన్నా జరిగితే ఆయన ఎవరు మా అడగల ఆయన, మా ఎమ్మెల్యే ఉండి ఆయన అడిగేకి మాకు అధికారం మేము ఉంది. ఇక్కడ ఏమి లేదు, ఎక్కడ ఉన్నాడు ఆయన, హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. ఈడ కలిసి వెళ్ళిపోతా, ఇంకా ఇంకేం చేసేకుంది. బో ఈడ హిందూపూర్లో కానీ ఒక పల్లెలో కానీ ఏమన్నా జరిగితే అవునప్పా ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, మా బాలకృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాము అనేది. ఈడ బాలకృష్ణ ఉండేది యాదవ్ పిఏ అంట, వాడు ఎవడో ఉంటాడట, ఏవృద్ధి ఏమి హిందూపూర్లో ఏం పని జరుగుతూ ఉండలేదా, ఏమి మనుషులకి వచ్చి ఆయన ఇండ్లు ఇండ్లు ఏం పరిస్థితి ఉంది, మీ ప్రాబ్లం ఏమి అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అలాంటి వ్యక్తికి వేయాలా ఓటు అంటే ఏం చూసి వేయాలా, నలుగురిలో కలిసి మెలిసి పెద్ద ఎవరుండు. మా నాయన్ ఫీల్డ్లో ఉండే ఇప్పుడు రామారావు ఫీల్డ్లో నుంచి నేను ఉన్నాను. రామారావు ఫీల్డ్ అంటే మాకు అభిమానం, ఆయన మీద చాలా ఉంది. ఆయన ముఖం చూసి మనము ఆయన కొడుకు అని చెప్పి మేము బాలకృష్ణకి మనం వేసుకోవటం వస్తుంది. ఆయనను ఎక్కడ చిక్కితే ఎవరైనా మాట్లాడకపోతే పట్టుకొని కొట్టేది జనాలకి, బీపీ పెట్టుకొని మాట్లాడేది ఆయన, ఇవన్నీ పద్ధతిలో సర్లే. అది ఏం పరిస్థితిగా ఉంది అంటే మనము ఏమో ఒక మంచి పని చేస్తూ ఉన్నాము, ఒక ఎమ్మెల్యే అంటే ఎంత అభిమానం ఉంటుంది, ఆ అభిమానం పట్టి ఆయనకి మనము ఇది ఆన్సర్ ఇచ్చి మనం మాట్లాడేకి ఇది ఉంటుంది. ఏమి ఈయన కలిసేది వెళ్ళిపోయేది, పిల్ల ఇంత పిల్లలకంతా జట్లు వేసుకొని అది ఏమి అది ఎవరన్నా పెద్దలతో ఏమన్నా ఏం పా మీరు ఎట్టు ఉన్నారు మీ ప్రాబ్లాలు ఏమి అది లేదు. దాని నుంచి అది నుంచి పార్టీ ఆయన రామారావు హిందూపూర్కి వచ్చి రామారావు అడిగేసినప్పుడు ఇది వచ్చి హిందూపూర్ వచ్చి హిందూపూర్ ఆయనకి పక్కగా బొమ్మ పక్కకి పెట్టి గెలమని చూద్దాం కాదు. రామారావు గారి నుంచి మకం చూసి ఆయనకి ఓటు పెట్టి హిందూపూర్ టీడీపీ పక్కా ఇండియా. ఇప్పుడు ఈ చేతతోనే టీడీపీ ఉళ్ళ ప్రభుత్వం ఉల్టా సీదా చేసుకుంటా ఉన్నారు. అంటే 41 సంవత్సరాలుగా ఓటమి అనేది తెలుగుదేశానికి లేదు కదా, ఈసారి ఈసారి నాకు 99% గ్యారంటీలే, టీడీపీది గ్యారంటీలే. ఎందుకంటారు, ఆయన ఉంటే కదా హిందూపూర్లో, ఇప్పుడు నువ్వు ఉండవు, నువ్వు ఉండి ఇట్లా జరుగుతూ ఉంది అంటే నీకు పోయిన మనం మాట్లాడచ్చు. ఇది కలిసి మీరు వెళ్ళిపోతూ ఉంటే ఏ ఎవరికి మాట్లాడాలా, ఏమన్నా కలిసి ఆయన హిందూపురము ఈ రామత్పురము అవి ఇవి ఏమన్నా తిరిగి ఆడవాళ్ళతో కలిసి లేకుంటే మొగలతో కలిసి ఏమన్నా మాట్లాడుతున్నారా, లేదే ఆయనకే భయమో. అంటే ఒకవేళ దీపిక గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు ఆ పరిస్థితి ఏముంది అంటే ఇప్పుడు సైకిల్ 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 హిందూపూర్ అని చెప్తా ఉన్నారు. సైకిల్లో వేసేవాళ్ళు వేస్తారు, లేదు ఇక్కడ తిరిగి వేసేవాళ్ళు ఇక్కడ తిరిగి వేస్తారు. అంతవరకే కానీ ఇంకా ఆయన చెప్పింది అంతా మనం చేయాలంటే మన చేతి కాదు. ఇప్పుడు దీపిక ఆయమ్మ ఇప్పుడు నిలిచింది కాబట్టి ఇప్పుడు జగన్ నుంచి ఆయన యాదవ్ ముసలికి వీళ్ళకి వీళ్ళకి 3000 చేసుకొని యాదవ్ ఇచ్చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద కేసులు, ఇప్పుడు ఆయన పరిస్థితిలో ఆయన ఉంటాడు, ఆయన శుద్ధి మనకు వద్దు. మనకి ఎవరికి అభిమానం ఉంది ఆయనకి ఏలా సైలెంట్గా ఉండిపోవాలి అంతవరకే కానీ ఇంకా ఈ పార్టీలు గీటీలు అయిపోయింది. హిందూపూర్ పరిస్థితి కూడా అయిపోయింది. అంటే జగన్ గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? మాకు ఏం పింఛన్లు ఇస్తూ ఉన్నాడు మాకు అంతే చాలు, ఒక సెంట్ జగాలను ఇస్తా ఇచ్చిండాడు అంతే చాలు మనకి. ఈ ప్రభుత్వంలో 45 ఏళ్ళ ప్రభుత్వం నుంచి ఏమి ఇచ్చినాడు, ఒక కొంపి ఇచ్చినాడా లేకుంటే ఒక పట్టా ఇచ్చినారా లేకుంటే ఏమన్నా ఏమి ఇచ్చిండా, ఏమి ఇచ్చిండా. అంటే చంద్రబాబు గారు ఇంతకుముందు మీరు పరిపాలన చూశారు కదా, ఎలాంటి అభివృద్ధి చేయలేదు? ఏది లేదు, ఊరికే బొమ్మ ఉండడు, కోర్టులో బొమ్మ ఉన్నట్లు ఉండారు వీళ్ళు అంతవరకే. జగన్ తరఫున వాలంటీర్లు కరెక్ట్గా చేస్తున్నారా? ఇప్పుడు జగన్ ఫీల్డ్ నుంచి నెల నెల వాళ్ళు వాలంటీర్లు వస్తారు, చెకింగ్ చేసుకుంటారు, చూస్తారు, అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు, పింఛన్లకి ఈయన ఫీల్డ్లో వచ్చి ఎండ్లో 12:30 పోయి కూకుంటే 4-5 గంటలకి
పింఛన్ ఇచ్చేది. అందువరకు మనం పరిస్థితి ఏమి, మనకి నీళ్ళు లేవుని, మనకు నాస్ట్ అవయమే, ఏమీ లేదు. అంటే చంద్రబాబు గారు ఈసారి గెలిస్తే నేను అమరావతిని మరో సింగపూర్ లో హైటెక్ సిటీ తీసుకొని వస్తాను అంటున్నారు. ఎవరు? చంద్రబాబు. అది ఎటు తీసుకొని వస్తా సార్ అంట? అంటే బాగా అభివృద్ధి అసలు పాయింట్ ఈయన గెలుస్తాడని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు అది అయ్యే పని కాదు. ఆయన ఏమి చేయలే, అప్పుడు చేయడు ఊరికి. ఆయన ఆపద్దం చేయమన్నాయా? అంటే మీ పిల్లల భవిష్యత్తు చూసుకోండి. పిల్లలకి జాబులు లేవు, ఏమి లేవు. నేను వస్తే చాలా మందికి జాబులు. ఏం చేసినాడు? చేస్తా వస్తే అని అంటావు. 45 ఏళ్ళు నువ్వు ఏం చేసిండవు? ఇప్పుడు చేస్తాను అని నువ్వు చెప్తా ఉన్నావు. ఎలాంటి ఆడ గంజిగోళం అయిపోయింది అని చెప్తా ఉన్నావు. అప్పుడు నేను డబల్ పథకాలు ఇస్తా, ఫ్రీ బస్సు లేడీస్కి ఇస్తాను. అంటే మీకు లేడీసే బస్సులు ఇచ్చేది. నేను మొగలు ఏం చేసినారు? మొగలు ఏం చేసినారని నువ్వు లేడీస్కే ఇస్తావు బస్సు. జెంట్స్లో ముసలాలు ఉంటారు, వాళ్ళకి నడిచేకాయాల, వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మా నాదే నేను చెప్తున్నాను, చేస్తే ఉందే లేకుంటే లేదు. పిల్లలు ఉంటారు, పిల్లలే అని చూస్తూ ఉంటారా? ఇప్పుడు జగన్ ఉంటాడు, యాదవ్ ఒక కొడుకు మాదిరిగా యాదవ్ 3,000 పింఛన్ వేస్తామని మేము తినుకొని ఉండాము. ఇప్పుడు వాడు అట్లా వాడు ఇట్లా వాడు మన మనకి అవుతుందే. ఆయన దొంతానం చేస్తూ ఉన్నాడు, ఊర్లు అమ్మేస్తూ ఉన్నాడు, అది తెలీదు. నువ్వు ఏం చేసినావు? 45 ఏళ్ళు చేసినావే ప్రభుత్వము. బాయనకన్నా సీనియర్ కదా నువ్వు. ఈ పిల్లోడు మన పిల్లోడు ఇంత మాత్రం 9 వాగ్దాన నవరత్నాలు చెప్పింటే 9 ఆయన చేసి చూపించా. నువ్వు ఏం చేసినావు? అంటే మద్యప్రదాన నిషేధం అన్నాడు కానీ చేయలేదని అంటున్నాడు. మందు తాగేవాడికి మందు లేకుంటే వాడు చచ్చిపోతాడా? మందు తాగేవాడు మందు తాగుకుంటే చచ్చిపోతాడు. సొంత బ్యాండ్ పెట్టిన రేట్లు పెంచేసినాడు సొంత బ్యాండ్ అంటే ఏడుంది. ఇప్పుడు కర్ణాటక బాగుపడతా ఉంది, ఆంధ్ర ఏడుతుంది. ఇప్పుడు ఈడ 120 పెట్టినాడు మందు, అక్కడ వచ్చి ఎంత ఉంది? 100 రూపాయలు, 90 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ రేట్ పెంచే నువ్వు పోతావా తగ్గికి? వదిలే అటుకపోదాము అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కర్ణాటక బాగుపడతా ఉందా, ఆంధ్ర బాగుపడతా ఉందా? ఇవన్నీ పట్టించేవాడు ఎవరు లేదు. ఒక చైర్మన్ అయినా ఇదే పని, ఒక ఎమ్మెల్యే అయినా ఒక పని, వాళ్ళదే వాళ్ళు చూసుకుని వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతవరకే కదా మనం ఏం చేస్తున్నాము, ఇది మంచిదా ఇది చెడ్డదా, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది. ఏది పిలిపింది బాలకృష్ణకి ఇన్ని ఏళ్ళు నేను పక్క టీడీపీ, నాకు కలిసి ఏమన్నా మాట్లాడినా ఆయన ముందుకు పోతే కూడా హిందూపూర్లో మా నాయన ఫీల్డ్లో ఎవరు ఉండారు, పాత మనుషులు ఎవరు ఉండారు? నువ్వేమన్నా కనుక్కోండావా? లేదు. అంతా పిల్లలకి వేసుకొని నువ్వు పిల్లలు ఆడినట్లు నువ్వు చెప్పే పిక్చర్ అనుకున్నావా? ఇది సినిమా అడ్రస్ ఉండొచ్చు, నువ్వు సినిమా అడ్రస్ ఒక పిక్చర్ తీస్తే ఇన్ని కోట్లు వస్తాయని నువ్వు ఉండవు. ఇప్పుడు నీకు రాజకీయం ఎందుకు? నువ్వు ఎమ్మెల్యే ఎందుకు? నీకు అదే షూటింగ్ చేసుకునే ఉండవు. నీకు ఎమ్మెల్యే ఎందుకు? నువ్వు ఎమ్మెల్యే అంటే ఉండిపూర్లో ఉండేవాడికి గెలిపించుకోవాలా? రేపు పోయి మాట్లాడే కూడాను మనం పరిస్థితి ఇట్లా ఉంది, ఇట్లా లేదు, ఇట్లా అన్ని మీకు మాట్లాడే మాకు అధికారం ఉంటుంది. నువ్వు కలిసి నువ్వు అక్కడ పారిపోతే ఇక్కడ జరిగితే ఏమన్నా ఎవరు అది మాట్లాడేవారు లేదా? మీరేమో అందరు చెప్తారు చంద్రబాబు వస్తే వాడిని వచ్చలేదు తెన్నోడు అట్లా ఇట్లా ఏటేటో ఇవన్నీ చెప్తారే. ఇప్పుడు ఆయనకి ఓటేయమంటే ఏం చూసి వేస్తారు ఈ జనాలు? ఏం చేసినా అన్ని చేయాలా? అందువల్ల ఈ జనాలకి ఇప్పుడు ఆ డబ్బులకి ఎవడు చూసి కూడా డబ్బులకి అమ్ముడుపోతా ఉన్నాడు. అమ్ముడికి డబ్బులు పోతున్నాడు. ఇప్పుడు 500 ఇస్తే ఆ పక్క, 1000 ఇస్తే ఈ పక్క. ఇప్పుడు గ్యారంటీగా నేను గెలుస్తాను అని ఇక్కడ ఏమీ ప్రభుత్వంలో లేదు. అంటే సొంత చెల్లెల షర్మిల గారు అన్న పైన విమర్శ చేస్తుంది కదా? అది మామూలే, అది పాపర్టీ, అది ఉన్నే ఉంటుంది అది కక్ష. అది అది ఎట్లా అంటే ఇంట్లో నుంచి ఒక ఆడబిడ్డ బయటకు పోయినాక ఇంటి నుంచి ఒక తమ్ముడు అన్న తమ్ముడు ఉంటారు. అన్న తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు అన్న ఏమన్నా నాకు ఈ పదవి అంటే నేను ఇచ్చేలేదు అని అంటాడు. నువ్వు అంతకు నువ్వు ఉంటే తర్వాత చూసుకుందాము అని. ఇప్పుడు లేదు నేను ఆ పార్టీలకు దూరుదాం ఈ పార్టీలకు దూరుదాం ఆయన దూరింది, దానికి ఎవరేం చేతికి ఉంది? ప్రభావం చూపచ్చు అంటారా? ఏమి షర్మిల గారు, షర్మిల అను మనకి అక్కడక్కడే ఉంది కానీ అంటే తెలంగాణ లాగానే అవుతుంది అంటారా మా పరిస్థితి? అదే పరిస్థితి ఆంధ్ర తెలంగాణ మాదిరిగా అయిపోతుంది.
ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పనులకి ఆటోమేటిక్గా ఆయన దిక్తాడని మేము కలవమ్మలో చూసిందే. అట్లా పోయి రప్పని జంప్ అయిపోయా. ఇట్లా అయిపోతే ఎవరేం చేసేకా వెళ్ళదు. ఏ గ్యారంటీ ఏముంది అంటే ఏం మంచి పని చేసినాము, మంచిది చేసినాము. అవును, ఇండుపూర్లో బాలకృష్ణ వచ్చిన్నాను, ఫలానా మనిషి తమ్మును మాట్లాడినాము, ఫలానా ఏరియాలో తిరిగిండాము అని ఆయన వచ్చి ఒకసారి నా ముందు నింపడి మాట్లాడమన్నాము. మీ ఎమ్మెల్యేనే ఉండొచ్చు బాలకృష్ణ, నేను పేదోడేనే ఉండొచ్చు, నాకుండే పవర్ ఆయనకు ఉందేమో చూపిస్తాం. ఛాలెంజ్ చేస్తాను, ఇది చుట్టూ 60 మైళ్ళకి ఛాలెంజ్. నీ పవర్ ఎంత ఉందో, నువ్వు ఎమ్మెల్యే అయ్యా. నేను ఎమ్మెల్యే లేదు కాదు, నేను ఒక సామాన్యకెట్ల వ్యాపారం చేసేవాడు, పల్లెలు పల్లెలు సామాన్యకెట్ల వ్యాపారం చేసేవాడు. నీకెంత గిరేట్ ఉందో, నాకు ఎంత కెపాసిటీ ఉందో చూసుకుందాం బ్రహ్మన్నం. ఎలా మనకి సాల్దో మనకి సీఎం జగనే, ఎమ్మెల్యేగా అయితే ఎందుకు దీపికనే.